ప్రజల మనసు తెలుసుకునేందుకు ఇండియా టుడే జరిపినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కీలకమైనటువంటి అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది పెర్ఫార్మెన్స్ పరంగా ఏది సరే మోడీ గతంతో కంటే తగ్గిన మిగతా టీం, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మమత కలిసి ప్రభుత్వం అంటే మమత టీం అంటే మిగతా వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వీటిట్లలో చూస్తే కనుక హూ ఎలాంగ్ నాన్ గాంధీ లీడర్స్ కెన్ బి లీడ్ ద కాంగ్రెస్, కాంగ్రెస్లో గాంధీలు కాని వాళ్ళది ఏంటి అన్నటువంటి దానికి సంబంధించి విడిగా చెప్తాను. ఇక్కడ హూ ఎమాంగ్ ద నాన్ కాంగ్రెస్ లీడర్స్ ఈజ్ బెస్ట్ సూటెడ్ టు లీడ్ ద అపోజిషన్ అలయన్స్ అంటే ఇక్కడ మమత కాదు, లీడర్షిప్ కేజ్రీవాల్కి ఇస్తున్నారు. 20 గతంలో 18 నుంచి ఇప్పుడు 20కి పెరిగింది, మమతకి 11 నుంచి 17కి పెరిగింది, నితీష్ కుమార్కి 10 నుంచి 8కి తగ్గింది, అఖిలేష్ యాదవ్కి 8 అలాగే ఉంది, శరద్ పవార్కి 7 నుంచి 6కి తగ్గింది, మాయావతి 8 నుంచి 5కి తగ్గింది, నవీన్ పట్నాయక్ 6 నుంచి 5, ఉద్ధవ్ థాక్రే యథావిధిగా ఉన్నారు, సారీ నవీన్ పట్నాయక్ ఉద్ధవ్ థాక్రే 5-5 అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి 4 నుంచి 5% పెరిగింది, తేజస్వి యాదవ్ 4 నుంచి 3కి పెరిగింది. ఇక్కడేది వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఇక్కడ హౌ వుడ్ యూ రేట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీస్ డ్యూరింగ్ ద పాండమిక్, ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఎలా పనిచేసినాయి అన్నటువంటి సందర్భంలో, ఈ సందర్భంలో గవర్నమెంట్ అకౌంటబుల్ చేయడంలో ఫెయిల్ అయినాయి అన్నటువంటి వాళ్ళ సంఖ్య ప్రధానంగా కనబడుతోంది. ఇక్కడ ఆగస్టు 2021కి 51% మంది ప్రభుత్వాలు బాధ్యతగా లేవన్నటువంటి విషయాన్నే చెప్తున్నాయి, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా చేయలేకపోయినాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాయి. ది క్రిటిసైజ్డ్ ద గవర్నమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, వాళ్ళని వాళ్ళు అంటే రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నారు తప్పించి ప్రజల కోసం కాదన్నటువంటిదే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. గవర్నమెంట్ని చేత పని చేయించడంలో ఫెయిల్ అయ్యారు విపక్షాలు అన్నటువంటిదే ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. 51% మంది ప్రభుత్వాన్ని తిట్టడానికి పరిమితం అయ్యారంటే 37% మంది ఇక్కడ అకౌంటబుల్ చేయలేకపోయారు. అట్లాగే డూ యూ థింక్ అన్ అపోజిషన్ అలయన్స్ ఈజ్ పాసిబుల్ టు ఛాలెంజ్ ద మోడీ లెడ్ బీజేపీ అట్ ద సెంటర్, అంటే ఇక్కడే కీలకమైనటువంటిది. మోడీకి వ్యతిరేకంగా ఈ విపక్షాల కూటమి అంతా కలిస్తే నడుస్తుందా అంటే 49% మంది అవునని, 43% మంది కాదని, 8% మంది ఏమీ చెప్పలేమన్నటువంటి ఇక్కడే కీలకమైనటువంటిది. 43% మంది కాదన్నారు, 49% మంది ప్లస్ ఇక్కడ 8% కలుపుకోవాలా, 8-43 కలుపుకోవాలా అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఓవరాల్గా ఒక్కొక్కరికి విడివిడిగా చూసుకున్నప్పుడు ఆధారణలు కూడా సమీపంలో లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్.